హాయ్ బీ వెల్కమ్ టు అదాన్ మరొకణం నేను మీ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ వలనే ప్రజలకి తీవ్రమైన నష్టం ఏంటి అవక్కయ్యారా నిజమేనండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే తన తలరాత బాగోక్కో దురదృష్టవశాత్తో మరి మూడు వివాహాలు చేసుకున్నారు కదా వలన ప్రజలకు ఇవాళ ఎంత నష్టం అంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు లేదా ఇంకా ఎటువంటి అంశాలైనా సరే ఈయన మ్యారేజెస్ వల్లనే ఈయన వివాహాల వల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ఈ ప్రత్యేక హోదా రాలేదు దానికల కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళే ఇక దాని తర్వాత పోలవరం ఎందుకు పూర్తి కాలేదంటే దానికి కూడా ఆయన వివాహాలే సో ఇలా ఆంధ్రప్రదేశ్ ఇంత ఇబ్బందులు పడటానికి ఇంత సంక్షోభంలో ఉండటానికి ప్రజలు ఇవాళ ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క కష్టానికి కూడా పవన్ కళ్యాణ్ గారి వివాహాలే కారణం సో ఇవాళ ఏదైనా ప్రజా సమస్య ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారి వివాహాలే సో ఆ వివాహాలు కనుక ఆయన చేసుకోకుండా ఉండుంటే ఇవాళ ప్రజలందరూ ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఎంత ఆర్థిక పరంగా స్థితిగతులు అయ్యి ఉండేవాళ్ళు మీరే అర్థం చేసుకోండి ఎస్ ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రజలకి సమస్యలేవి లేవు ఇదే ప్రధానమైన సమస్య దీనివలనే ఇవాళ రాష్ట్రం ఇంత అధోగతి పాలైపోయింది అన్నట్లుగా ఒక ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలలో ప్రజల సమక్షంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు అంటే దీనిని బట్టి ఏ విధంగా ఉంటుంది రాజకీయాలు నేటి తరంలో అనేది మీరు అర్థం చేసుకోండి సో ఇది నేను ఏదో ఒక పార్టీకి మద్దతుగాను ఇంకో పార్టీకి వ్యతిరేకంగాను ఏమి చెప్పట్లా జస్ట్ ప్రజల నాడి ప్రజలకి ఏం కావాలి మీకు నిన్న కూడా నేను ఒక వీడియో చేశాను జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిది శాతం ప పథకాలు అమలుపరిచాను అది ఇది అని చెప్పేసి అన్నది చూసారా మేనిఫెస్టో ఆ ఒక్క శాతం విలువ ఎంత ప్రజలకు ఉపయోగకరమో ఆ ఒక్క శాతం నెరవేర్చకపోయినందుకు ఎంత నష్టం జరిగింది అసలు ఈ తొంభై తొమ్మిది శాతం నిర్వర్తించకపోయినా ఈ ఒక్క శాతం నిర్వర్తిస్తే చాలు కానీ ఆ ఒక్కటే వదిలేశారు మిగతా తొంభై తొమ్మిది చేశానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ప్రజలకేం కావాలి అనేది అన్ని ప్రకకిల్లిపోతున్నాయి ప్రతిపక్షాలు ప్రతిపక్షాల మీద ఏదైతే కక్షపూరిత చర్యలు సరే కక్ష కూడా లేదు అని చెప్పేసి మొన్న విజయవాడ సభలో చెప్పారనుకోండి సో ఏది అబద్ధమో ఏది నిజమో ప్రజలు అర్థం చేసుకోలేనంత అమాయక స్థితిలో మాత్రం లేరు నేను లండన్లో ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సంగతి కూడా నాకు తెలియదు నాకు ఆయన పైన కక్ష లేదు పవన్ కళ్యాణ్ గారికి ఏమో మూడు వివాహాలు లోకల్ అని నేషనల్ అని ఇంటర్నేషనల్ అని దీనికి మామూలుగా కౌంటర్లు వేయట్లే జనసేన నాయకులు వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకి లోకల్ జైలు సరిపోవట్లా నేషనల్ జైలు చంచలగూడ జైలు సరిపోవట్లా ఇంటర్నేషనల్ జైలు సరిపోదు అని చెప్పేసి వాళ్ళు దానికి కౌంటర్లు వేస్తున్నారు సో ఈ విషయాలన్నీ ఎలా ఉంటే ఏదైతే మహిళలను కించపరిచేలాగా సీఎం గారు సాక్షాత్తు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారో దానికి నిరసనగా జనసేన వీర మహిళలు వాళ్ళు వాళ్ళ యొక్క నిరసన జ్వాలని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఆ వీర మహిళలను కూడా పోలీసు వ్యవస్థ వాళ్ళని పట్టుకెళ్ళి అరెస్ట్ చేయటం దీనివలన అక్కడ సాక్షాత్తు నిన్న తిరుపతి అనుకో సబ్జెక్టు కరెక్షన్ జడ్జి గారు ఇమీడియట్గా రియాక్ట్ అవటం వాళ్ళని వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారట సో ఈ విధంగా జరుగుతూ ఉన్నది సో ఆ జడ్జి గారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు జనసేన నాయకులు కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంటి రాజకీయం అంటే ఏంటి వ్యక్తిగతంగా మాట్లాడుకోవటమా ఓ వ్యక్తికి ఓ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలని ఇలా ప్రజల ముందుకు తీసుకొచ్చేసి మరి గుట్టు చప్పుడుగా ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటూ ఎవరి జీవితాలు వాళ్ళు అనుభవిస్తున్న ఆ మహిళలని కూడా మరలా వాళ్ళ జీవితంలో జరిగిన చేదు ఘడలను పైకి తీసుకొచ్చేసి రాజకీయ లబ్ధి కోసం ఇట్లాంటి విమర్శలు చేయటం అనేది ఎంతవరకు సమంజసం మరి ఇదే విధంగా ఈ యొక్క రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అనేది స్వయానా జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులే ఉన్నారు కదా మరి దానికి ఏమి సమాధానం చెప్తున్నారు అని చెప్పేసి తిరిగి వాళ్ళ కౌంటర్లు వేస్తున్నారు సో ఇప్పుడు దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సోదరిమైనటువంటి షర్మిళ గారు ఆవిడ జీవితంలో జరిగిన చేతు ఘటనలు కూడా బయటకు తీసుకొస్తూ ఉన్నారు సో దీనికి గల కారణం ఎవరు మరలా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ గారి వైపు ఒకవేళ చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వైపు పది వేలు చూపిస్తూ ఉన్నారు సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ముందు తరం వాళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులకి అంటే వాళ్ళ తాతలు వాళ్ళు వాళ్ళ ముత్తాతలు వాళ్ళు ఎన్ని వివాహాలు చేసుకున్నారు ఆ డేటా మొత్తం బయటకు తీసుకొచ్చి మీ కుటుంబం ఏ విధంగా ఉంది మీ కుటుంబ చరిత్ర ఏ విధంగా ఉంది అని చెప్పేసి మరలా తిరిగి ఆయన పైన విమర్శలు కురిపిస్తూ ఉన్నారు సో అసలు ఇంత దౌర్భాగ్యం ఎందుకు మనకి రాజకీయాలలో ఏదైనా ఉంటే పాలసీల మీద మాట్లాడండి పాలసీల మీద మాట్లాడరు సరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ప్రభుత్వ హయాములో ఏ విధంగా జరిగింది అన్యాయాలు అక్రమాలు జరిగినాయి అభివృద్ధి కూడా ఈ విధంగా జరిగింది పోనీ జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఎటువంటి అన్యాయాలు జరగలేదు పోనీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అదేనా చెప్పండి పోనీ కనీసం ఇప్పుడు అన్యాయాలు జరగలేదు అవినీతి జరగలేదు అని చెప్పేసి మరి మీ పార్టీ అధికారంలో ఉంది కదా కనీసం ఇవి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయని చెప్పేసి ఇట్లా చెప్పండి పోనీ ఆయన ఐదు సంవత్సరాల్లో ఏదో ఒక సెక్రటేరియట్ ఒక అసెంబ్లీను ఏదో చిన్న చిన్న భవనాలు నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి జరగలేదు ఇంకా దాంట్లో కూడా స్కాములు చేశారు అనుకుందాం పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోకి వచ్చిన తర్వాత ఎన్ని భవనాలు నిర్మించారు మరి ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఏ కేటగిరీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేయలేకపోయారు కదా ఇందుకు కారణం ఏంటి ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళే కారణం సో ఇలా ఏ ఒక్క అంశం చూసినా కానీ ఏదో పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళకి దానికి లింక్ ఉన్నట్టుగా అసలు అక్కడ జరుగుతున్న సభ ఏంటి ఆ వేదికేంటి దానిపైన మాట్లాడే మాటలేంటి అని అని చెప్పేసి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించే అక్కడ కొంతమంది వీర మహిళల్ని అరెస్ట్ చేయటం వాళ్ళని స్టేషన్కి తరలించడం సో ఎవరైనా ఏదైనా నిరసన తెలిపారా ప్రభుత్వం పైన ఇమీడియట్గా అరెస్ట్లే అన్నట్లుగా సంకేతాలు వెళుతూ ఉన్నాయి సో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా స్వతంత్రంగా వాళ్ళు ప్రభుత్వం పైన హక్కు కానీ నిరసన తెలిపే హక్కు కానీ లేదు అని చెప్పేసి ప్రత్యక్షంగా చెప్పకనే చెబుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇందాకనే ఒక జనసేన వీర మహిళా గారు కూడా నాకు ఒక పోస్ట్ పంపించారు ఏ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు ఏంటి అనేది సో వాళ్ళ పైన ఏ విధంగా ట్రోల్స్ చేస్తారు మరి ఇదే విధంగా వైసీపీ పట్ల ఏ ఒక్కరైనా సరే ట్రోల్ చేసి ఉంటే మరి దానికి ఏ విధంగా కౌంటర్ వేస్తున్నారు ఇమీడియేట్గా ఒక్కళ్ళు పోస్ట్ పెట్టిన అరెస్ట్ చేస్తున్నారు కదా పోనీ మహిళా మంత్రి రోజా గారు ఇదే రోజా గారిని మరి తెలుగుదేశం పార్టీ బండారు సత్యనారాయణ మూర్తి ఆయన వ్యాఖ్యలు చేశారని అరెస్ట్ చేశారు కదా నేను ఆయన చేసిన వ్యాఖ్యలను సమర్థించట్లేదు మహిళ ఒక మహిళని ఎవరు మాట్లాడినా తప్పు తప్పే మరి బండారు సత్యనారాయణ మూర్తి గారిని ఒక్క మహిళ రోజా గారి గురించి మాట్లాడితేనే అరెస్ట్ చేశారు కదా మరి రోజా గారేమో తీవ్ర ఇబ్బంది పడ్డారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఒక వేదికపైనే అంతమంది మహిళల సమక్షంలో అంతమంది ప్రజల సమక్షంలో మాట్లాడినందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉండదా ఎందుకని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన న్యాయమా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఇక్కడ మహిళా మంత్రి రోజా గారిని చేసినందుకు రోజా గారు ఎంత ఆవేదన చెందారు మరి ఆవిడ పట్ల మరలా కొంతమంది మహిళలు కూడా అవుడేటెడ్ హీరోయిన్స్ వాళ్ళు కూడా వీడియోస్ చేసి పెట్టారు కదా కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో కోడలని లేదా ఆయన భార్యల గురించి మాట్లాడినప్పుడు ఆయన ఆడపడుచుల గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఏ ఒక్కరూ నోరు మెదపరం అదేమిటి అంటే ఆయన వివాహాలకను ఇక్కడ రాష్ట్రానికి ఏదో తీవ్రమైన నష్టం వచ్చేసి సంక్షోభంలో కూరుకుపోయింది మరి ఇన్ని లక్షల కోట్లు అప్పులు పాలైంది కూడా ఆయన వివాహాల వల్లనే అన్నట్లుగా ఇవన్నీ ఆయన వివాహాలకే ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇక ఎవరెవరి రాజకీయ పరిజ్ఞానం ఏ మేరకు ఉందో అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ప్రజలు రాష్ట్ర అభివృద్ధి విభజించబడిన రాష్ట్రం ఆర్థికంగా ఎంతో లోటులో ఉన్నాం ఓ ప్రక్కన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకే నెల కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళకి సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాం దానికి గల కారణాలేంటి సో ఏ విధంగా ఆర్థిక అభివృద్ధిని మనం మెరుగుపరుచుకోవాలి పెట్టుబడిదారులను ఆకట్టుకోవాలి మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాలి వీటిపైన ఆలోచించాలి ఖచ్చితంగా అసలు ఏమీ సందర్భం లేకుండా మన క్యాబినెట్లో ఉన్న మంత్రులు అయితే అసలు ఎట్లా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై మూడేళ్ల వయసులో ఈ విధంగా దోమలు కుడుతున్నాయి అని చెప్పేసి అంటే దోమలు కుట్టగా రంభ వరసలు కుడతాయా అని చెప్పేసి అంటున్నారు అంటే అదేమిటి అంటే ఒక ఇరవై రోజుల నుంచి అక్కడ ఉంటున్నారు కాబట్టి చెత్త వస్తుంది ఆ చెత్త వలన దోమలు వస్తాయి అంటున్నారు దాని కౌంటర్గా ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఏ విధంగా చేశారో తెలుసా అవునులేండి మేము నెల రోజుల నుంచి ఉన్నాం కాబట్టి ఆ మాత్రం చెత్త వచ్చింది మరి అదే పదహారు నెలలు ఉంటే ఏమవుతుంది పావులు పుట్ర అన్నీ వస్తూ ఉంటాయి అని అని చెప్పేసి వాళ్ళు కౌంటర్లు వేస్తున్నారు సో ఏదైనా సరే కొంచెం బాధ్యతగా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడితే మనం ప్రజా జీవితంలో ఉన్నాం ప్రజా సేవ కోసం వచ్చాము లేదు అధికారం కోసమే వచ్చాము అధికారం చలాయించడానికి వచ్చాము మా తడాక ఏంటో చూపిస్తాము అన్నట్లుగా వీళ్ళ శైలి ఉంది అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వివాహాలకి అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ప్రజల బాగోగులకి ఎటువంటి సంబంధం ఏమైనా ఉన్నదా పోనీ కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏనే కదా రూపాయి తన జేబులో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు అలా మూడు వందల కుటుంబాలకి ఇచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టారు తన సొంత డబ్బుని అని అని చెప్పేసి వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ జిల్లాలోని సామర్ల కోటలో ఆ కార్యక్రమంలో ఇటువంటి అంశాలు మాట్లాడతాం అనేది మాత్రం ఓ విధంగా వైసీపీని తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తూ ఉన్నది అని నేను చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తుంది మరి చూద్దాం అది ఏ మేరకు నష్టం జరుగుతుందో ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల కాకుండా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ